వెళ్తే తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం వైఎస్ ప్రజా సంకల్ప యాత్రకు విచ్చేస్తున్న సందర్భంగా టీడీపీ నాయకులు టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టడం చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు అన్నారు. పిఠాపురం పట్టణంలోని కొప్పన మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర రూట్ మ్యాప్ తెలిపారు. ప్రజలను ఆప్యాయతగా పలకరించడంలో నాయకుడిని నిమగ్నమై ఆలస్యమవుతుందని, దానికి తోడు వర్షం కురుస్తుందని, అందుకనే పిఠాపురం రావడానికి ఆలస్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ సత్యబాబు గారు అడగడం వల్ల తప్పకుండా వస్తానని ఆయన చెప్పడం, దానివల్ల 10 రోజులు వారం 10 రోజులు తేడా వచ్చింది, పోస్ట్పోన్ అయింది. అది కూడా ఇవాళ రూటు దివిలి దాటిన తర్వాత విరవాడ మళ్ళీ ఎఫ్కే పాలన సెంటర్ రావడం, అక్కడి నుంచి కుమారపురం, పిఠాపురం, ఉప్పాడు సెంటర్లో మీటింగ్, తర్వాత వల్లభ్రోల మీదుగా చేపురోలు మీదుగా కచ్చిపూడి ఉంది. ఇది షెడ్యూలు, అది షెడ్యూల్ డేట్లు మళ్ళీ దగ్గరలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాం. ఇది అంతా ఆ జగన్ గారి యొక్క లేట్ అవడానికి కూడా కారణం జల ప్రవాహం కింద 12 కిలోమీటర్లు తిరగవలసింది, రోజుకి 9-8 తిరిగి పరిస్థితి వచ్చింది. ఆయన జనాన్ని దృష్టిలోకి ఆగి ప్రజానీకానికి ఆయన బాగోగులు అడిగి తెలుసుకునేలాగా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇలాగ డిలే అవుతూ వస్తున్నాయి. మన జిల్లా అప్పుడే 10 రోజులు అయిపోయింది, వచ్చి 10-15 రోజులు, ఇంకో 15 రోజులు ఉండొచ్చు. ఇవన్నీ చేసుకుని ఆయన జన ప్రవాహంలో పాదయాత్రలో అనేక మంది వృత్తి సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తూ మెమోరల్ ఇస్తూ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన స్పందన చూస్తుంటే తెలుగుదేశం వారు ఓర్వలేక ఫ్లెక్సీలు కట్టడం, మా నాయకులు వస్తే మేము ఫ్లెక్సీలు కట్టుకుంటే అందులో మధ్యలో నా ఫోటో ఫ్లెక్సీలు తెలుగుదేశం ఫోటోలు చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను తెలుగుదేశం నాయకులు. ఆ ఫ్లెక్సీల వల్ల ఆ నాయకుడికి కట్టుకున్నప్పుడు మేము ఎప్పుడు ఫ్లెక్సీలు కట్టలే, ఇక్కడే జరిగింది ఇదంతా. రేప ఇతర కాన్స్టిట్యున్సీల్లో ఇవాళ నిమ్మకాయల రాజప్ప గారు డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీలు కూడా ఎక్కడ ఫ్లెక్సీలు కట్టలే, కాకినాడలో కట్టలే, రూరల్లో కట్టలేదు. ఇక్కడ ఎందుకు కడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కార్యకర్తల మీద ఒత్తిడి చేసి కట్టిస్తున్నారు, మేము కట్టవండి ఆ నాయకులు వస్తున్నారు కదా వాళ్ళు మా వాళ్ళ దగ్గర కార్యకర్తల దగ్గర అన్నా ఇది చెప్తారు. ఇది చాలా బ్యాడ్ సెప్టేషన్స్. మరి తెలుగుదేశం నాయకులకి తెలుసు, మరి చంద్రబాబు గారికి తెలుసు కట్టించడం మాకు అర్థం కాదు. మా నాయకుడు మేము కట్టుకున్నా అయ్యా చంద్రబాబు గారు ఇక్కడ ఊళ్ళోంచే పాదయాత్ర చేసేటప్పుడు ఎవరిలో ఫ్లెక్సీలు కట్టలేదు వైఎస్ఆర్ ఇవాళ ఎందుకు కడుతున్నారు నాకు అర్థం కాదు. ఎవరైనా ఒప్పుకుంటే జనబలంలో జనంలో చెప్పుకోరు ఫ్లెక్సీలు కాదు చేసేది, అతను పట్టుదల కావాలంటే జనంలో చేసి చేయాలి తప్ప